సరిగ్ది ఏంటంటే పోలీసులు వచ్చేసి దాడి జరుగుద్ది మీరు వెళ్ళిపో అన్నప్పుడు దాడి ఎవరు చేస్తారో తెలుసు ఎప్పుడు చేస్తారో తెలుసు ఎలా చేస్తారో తెలుసు అన్ని పోలీసులు తెలుసు అక్కడ తెలిసి ఎప్పుడైతే శాంతి భద్రత సమస్య వస్తాయని మీరు అనుకుని వీళ్ళని పొమ్మంటున్నారో శాంతి భద్రతల్ని కాపాడవలసింది ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలి గవర్నమెంట్ శాంతి భద్రతల్ని ఎవరు కాపాడాలి గవర్నమెంట్ కాపాడాలి అది గవర్నమెంట్ చేతిలో ఉన్న పోలీసులు కాపాడాలి ఇప్పుడు వచ్చి మీరు వెళ్ళిపోండి శాంతి భతులకు భంగం వచ్చినట్టు ఉందని చెప్పేది ఎవరు పోలీసు అంటే దీని అర్థం ఏంటి మేము విఫలం చెందాము మేము కాపాడలేము కాబట్టి మీరు వెళ్ళి ప్రభుత్వం కూడా విఫలం చెందింది పోలీసులకు సాధ్యం కాదు అంటే మీరు వెళ్ళి దీనికి అర్థం ఏంటి అంటే ఎవరైతే కాపాడాలో కాపాడలేకపోతున్నట్టు విఫలం చెందుతున్నట్టు ముందు అంగీకరించడం తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ స్పష్టమైంది